హలో ఎవ్రీవన్, నేను మీ దివ్యాన్వేషిత. ఈ 20వ తేదీన ఆనంద్ గారి డైరెక్షన్లో, యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కొత్తగా చూసినాము, అంటే ఒక వెబ్ సిరీస్లో చూసాము, అండ్ ఇప్పుడు సినిమా హీరోగా ఫుల్ ఫ్లెజ్డ్గా చూడబోతున్నాం సాయి గారిని. అలాగే పరేషాన్ పావని గారి హీరోయిన్గా 20th మనందరి ముందుకి వచ్చేస్తోంది, పైలం పిలగా. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం, బికాజ్ యునో టీజర్ అండ్ ట్రైలర్ అదిరిపోయాయి, అండ్ సాంగ్స్ గురించి, యశ్వంత్ నాగ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎర్రగా తీసేశారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. వీ హ్యావ్ టీమ్ విత్ అస్, ఆనంద్ గారు హాయ్ అండి. అండ్ ఆనంద్ గారి గురించి చాలామందికి తెలుసు, అంటే మీరు కొన్ని 100 పైన ఆర్ట్ ఫిల్మ్స్ తీశారు, అండ్ పెద్ద పెద్ద హీరోస్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, యు నేమ్ ఇట్, మీరు వాళ్ళతో వర్క్ చేశారు. మరి ఈ పిల్లగాడు ఎక్కడ దొరికిందండి మీకు? ఈ పిల్లగాడితో ఎట్లా తీసారు సినిమా? రోడ్ మీద తీసుకొచ్చేసారా రోడ్ మీద? ఎందుకు, వై సాయి గారు? యాక్చువల్గా ఏంటంటే, ఈ రోల్కి ఒక మంచి తెలంగాణ యాక్సెంట్ కావాలి, అంటే రూటెడ్ ఉన్న తెలంగాణ యాక్సెంట్ కావాలి, ప్లస్ చాలా కొలోక్యల్గా మాట్లాడాలి. సో మా ఇందులో ఈ సినిమాలో సోను అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, తను ఏంటి అంటే తను రెఫర్ చేశాడు, ఏంటి ఒక తను అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చూశాడు, ఆ వెబ్ సిరీస్ చూసి నాకు చూపించాడు. చూపించగానే నేను ఫస్ట్ ఒక 2 సీన్ చూడగానే మనకు దొరికిపోయాడు అనుకున్నాను, మన పిల్లగాడని సెట్ అయిపోయింది. ఓకే, పిల్ల పిల్లగా, తర్వాత మళ్ళీ ఇందులో కూడా పైలం పిల్లగా, మొత్తం మీ మీదే ఉండేటట్టు చూసుకుంటున్నారా స్టోరీస్ అన్ని? ఓకే, ఎట్లుంది ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అండ్ మా పావని గారు అంటే ఆనందని ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, నేను ఎట్లా ప్రాజెక్ట్కి వచ్చిందో. సో ఇంకా అదే ఆఫీస్కి వెళ్ళగానే మీది ఎక్కడ అని అడిగాడు ఆనందన్న. సో మాది కరీంనగర్ అని చెప్పిన. మీది ఎక్కడ అని నేను అడిగాను. మాది కరీంనగర్. మీది కరీంనగర్, మాది కరీంనగర్. ప్రొడ్యూసర్ ఉండే మీది ఎక్కడ అంటే కరీంనగర్. అందరం కరీంనగర్ ఉన్నాం. ఏ సినిమా హీరో ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, అండ్ మా ప్రొడ్యూసర్ గారు. సో కరీంనగర్ అందరం కలిసి, అండ్ పావ అనేది కరీంనగర్ కాదు, బట్ చూస్తే అరే ఈమె కూడా కరీంనగర్ కదా అని అనిపిస్తుంది. ఇదే కావాలి, ఇదే కావాలి. సో యా, అట్లా నాచురల్ ఇంకా కరీంనగర్ అనే కాదు. సో ఇది ఒక విలేజ్ డ్రామా, నాచురల్ అంటే ఒక ఊర్లో అయ్యే ఒక స్టోరీ, ఆ పిల్లగాని స్టోరీ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. హీరో గారు రొమాన్స్ గురించి ఫస్ట్ చెప్పు. సో కామెడీ ఉంటుంది, ఆడియన్ అంటే టికెట్ పైసలు పెట్టి అరే గలీ సినిమా చూసినాం రా పైసలు బొక్క అనైతే అనుకోరు, మంచిగా చూసినాం రా ఇంటి పోయి ఒక బిర్యానీ తిని మంచిగా చాయ్ ఇంటి పోయి పడుకోవాలనే ఫీల్ అవుతుంది. ఇదైతే నా గ్యారంటీ. మరి ఈ పిల్ల ఏడు నుంచి వచ్చింది స్క్రీన్ లకి? ఆంధ్ర నుంచి తీసుకొచ్చారంట కదండి. పరేషా నుండి తీసుకొచ్చాం. సిరీస మంచిగా మంచిగా మీరెట్టు? నేను మస్తున్నా. ఏది, ఏం నడుస్తుంది ఈ సినిమాలో? రచ్చ రచ్చ లేపుతున్నావు అంట, మొత్తం డైరెక్టర్ గారిని హీరో గారిని దడదళ్ళు ఆడుస్తున్నావు అంట. నేనా? నేనా తేజ? ప్రొడ్యూసర్ గారు ఇందాకే చెప్పారు పాపం కాల్ చేసి బాధలన్నీ. లేదండి, నేను నా పని చేసుకుని వచ్చేసా. ఎంత స్వీట్ స్వీట్ శిరీషనేనా? ఇంకా శిరీష పరేషాన్లు, ఇక్కడ దేవి నా రోల్ పేరు. దేవి రోల్ కూడా మంచి ఉంటుంది. శిరీషకి ఎంత కనెక్ట్ అయ్యారో దేవికి కూడా అంతకు మించి కనెక్ట్ అవుతారు. దేవి కొంచెం మెచ్యూర్డ్, ఇండిపెండెంట్, ఊర్లో ఉండే, ఉద్యోగం చేసుకునే పిల్ల. అట్లనే స్టోరీకి సంబంధించి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది దేవి క్యారెక్టర్. అదేంటో మీరు సినిమాలో చూడాలి. ఓకే, సో మీరు ఏంది దుబాయ్ నిజంగానే పోదాం అనుకుర్రా? ఏమైతుంది అసలు, టీజర్లో మాత్రం మొత్తం దుబాయ్ గురించే ఉంది, అండ్ ప్రతి ఓడు కనెక్ట్ అవుతాడు, బికాజ్ తెలంగాణలో మేజర్గా మన దగ్గర కొంచెం ఎదిగినామంటే దుబాయ్కి పోవాలి, కోట్లు కోట్లు సంపాదించాలి, తిరిగి రావాలి. మా తెలంగాణ. సో ఇట్లా ఉంటుంది. మీది కూడా అదే ఇదిలో ఉన్నట్టుంది. మీరు కూడా అంటే జనరలీ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు జనరల్గా అదే అనుకున్నారా, నేను హీరో అవ్వాలనుకున్నారా? నేను చాలా అనుకున్నాను చిన్నప్పుడు, అంటే హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఇంకా మనకు తెలుసు కదా, సో ఫ్యామిలీస్ అంటే నా ఫ్యామిలీ ఎవరు సినిమా ఇండస్ట్రీలో లేరు, సో ఎట్లా అట్లా వచ్చేసిన హీరో అయినా, అంటే హీరో టార్గెట్ ఉండే, బట్ అది కాలేం లే మిగతా ఏమైనా అయినాం MBA జాబ్ చేసుకుందాం అట్లా అనుకున్నాం, కానీ హీరోనే అయినా లాస్ట్. సో ఎట్లా అట్లా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పోయి లాస్ట్ ఇక్కడికి వచ్చి పడ్డా. ఓకే, సినిమా కష్టాలు ఏమన్నా ఫేస్ చేసినావా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్? యా అంటే
నా వెబ్ సిరీస్ అంటే లక్కీలీ ఏంటంటే పిల్ల పిల్లగాడు వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో, అంటే లైక్ చాలా సెన్సేషన్ మీకు తెలుసా, అప్పట్లో బాగా హిట్ అయింది. దాని తర్వాత ఇక చాలా సినిమాలు తీసిన అది రిలీజ్ కాక అట్లా 4-5 ఇయర్స్ అయిపోయినాయి, లాస్ట్కి ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. సో అట్లా ఓకే. సో సినిమా కష్టాలు మీలో కూడా ఉన్నాయి మీ కెరియర్లో కూడా. అండ్ సార్ ఆ స్వీట్ బాక్స్లు ఎక్కడ దొరుకుతాయి? అండ్ ట్రైలర్లో చూసారా మీరందరూ, చూస్తే అర్థమైపోతుంది ఆ స్వీట్ బాక్స్ లో ఏముంది అనేది. నాకు కూడా స్వీట్ బాక్స్, ఆ స్వీట్ బాక్స్ కావాలంటే మీరు యాంకర్ కాదు, మీరు ఒక ఆఫీసర్ కావాలి. ఓ షిట్, ఏంటండి అంటే ఆఫీసర్లు అందరూ ఇలా లంచాలు తీసుకుంటారు అనేసి మీరు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు సినిమాలో అంతా? లేదండి, అందరూ తీసుకోవట్లేదు, కొందరు తీసుకుంటున్నారు. అందులో కూడా సినిమాల్లో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారండి. సినిమాలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారా? అంటే జనరలీ చాలా మందిని పాపం ఆయన వెళ్ళిన దగ్గర కల్లా స్వీట్ బాక్స్ పట్టుకునే వెళ్తురు. మరి ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు జనరల్గా, అంటే గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా లంచాలు తీసుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ ఏమైనా ఉందా? మీరు గవర్నమెంట్ ఆఫీస్ ఎప్పుడు వెళ్ళారా? నేను వెళ్ళలేదండి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి, అంటే నేను అందరూ అంటలేరు. ఖచ్చితంగా ఏంటి అంటే మీరు చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు, మన ఇది కొత్త సినిమా కాదు ఇది, ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ చేయట్లేదు. ఇప్పుడు మన శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు ఆదిల్ దానికి, సో చాలా సినిమాలు వచ్చాయి లంచం మీద. ఇది లంచం అని కాదండి, యాక్చువల్గా ఏంటి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కానీ ఒక స్టార్టప్ కానీ అది ఒక పల్లెటూరులో స్టార్ట్ చేస్తే సిస్టమ్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి అనేది చూపించడం అంతే. లంచం అనేది మెయిన్ టాపిక్ కాదు. బట్ మేజర్గా మాకు అక్కడ కూడా కనెక్ట్ అయ్యింది పాయింట్, సో మేము అది కూడా తీసేసుకున్నాం. అండ్ యశ్వంత్ నాగ్ గారు, నేను మ్యూజిక్ విన్నానండి, అద్దరు కొట్టారు. ఆంజనేయ స్వామి మీద ఒక సాంగ్ ఉంది, అది వేరే లెవెల్ ఉంది నిజంగా. నెక్స్ట్ నుంచి ఏం వచ్చినా కూడా ఆ సాంగ్ ప్లే చేయాలి అని అనిపిస్తుంది. సో సార్ గురించి అండ్ తనతో, అండ్ ఆల్సో మీరు మా మాయామాయ సాంగ్కి లిరిసిస్ట్? మాయామాయ కాదండి, ఊరెళ్ళిపోతామా. ఊరెళ్ళిపోతామా మా అందరి ఫేవరెట్ సాంగ్, దానికి కూడా లిరిసిస్ట్ మా ఆనంద్ గారే. సో ఆయనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఇవాళ బయటకు తీద్దాం చెప్పండి ప్లీజ్. యశ్వంత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యశ్వంత్ నాది జర్నీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ జర్నీ అండి. సో మన 10 ఇయర్స్ నుండి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఊరంటే మీరు కరీంనగర్ ఊహించుకునే రాశారా? లేదండి, మా రామ్ ఏరియాలో ఊరెళ్ళిపోతా అన్నాడు, సో నేను వద్దు అక్కడ ఏం లేదు ఇక్కడే ఉండు అని నేను రాశాను. ఓకే. సో ఆ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో యునో యూ విల్ బీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ఆయన కూడా బిఫోర్ దిస్ ఆయన కూడా చాలా కష్టపడి వచ్చిన పర్సన్. సో ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన గురించి ఏమన్నా? యాక్చువల్గా యశ్వంత్ నాది ఏంటి అంటే అది చాలా వేవ్లెంత్ ఉంటుందండి మా ఇద్దరి మధ్యలో. సో తను నేను ఏదైనా చెప్తే తను ఈజీగా క్యాచ్ చేస్తాడు, తను ఏదైనా చెప్తే నేను ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాను. సో ఇద్దరిది ఏంటి అంటే మాది అదేంటి దాన్ని ఏమంటారు, మ్యూజిక్లో తాళం మేళం కలిసి ఎలా ఉంటుందో అలా అన్నట్టు. ఓకే. ఈ సినిమాకి పైసలు తీసుకున్నారా అండి యశ్వంత్ నాగ్? అలాంటి చెప్పకూడదు, పైసల గురించి మాట్లాడట్లేదు. ప్రొడ్యూసర్ గారు కాదు కదా, చెప్పండి పైసలు తీసు అంటే ఫ్రెండ్షిప్లో ఓకే నేను చేసేస్తా అని చేస్తారా పైసలు తీసు? అలా చాలా జరుగుతాయండి. నాకు ఒక డైలాగ్ చాలా నచ్చింది ట్రైలర్లో అంబానీ గురించి. సో అది మీరిద్దరు ఎనాక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు సీ. ప్రతి ఇంటర్వ్యూలో చేస్తున్నామండి. అవునా? అయితే డైరెక్టర్ గారు మీరు ఒక సీన్ రాస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రపోజల్ సీన్. సో వాళ్ళిద్దరు ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది ఫర్ అ చేంజ్. ఓకే. సో మీరు డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. నేను డైరెక్ట్ చేయలేను. సినిమాలో ఉన్న సీన్ ఏమైనా చేద్దాం సార్? సినిమాలో నాకు సినిమాలో ఒక డైలాగ్ చాలా, అంటే ఫన్ డైలాగ్ కాదు కానీ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ ఉంది ఒకటి. ఏంటి అంటే తను చెప్తుంది ఏంటంటే, అది డైలాగ్ ఉంది కదా లాస్ట్ డైలాగ్ ఏంటి, నువ్వు ఓడిపోయే మ్యాచ్లో నువ్వు హ్యాపీగా లేవు కదా, నువ్వు హ్యాపీగా లేవు కదా అని చెప్పు. సో తను ఆ డైలాగ్ సార్, సార్ డైలాగ్ ఒకసారి చెప్పండి, మర్చిపోయాను నేను. నువ్వు ఓడిపోయే మ్యాచ్లో సెంచరీ కొట్టాలనుకుంటున్నావు, నేను గెలిచే మ్యాచ్లో 10 రన్లు అయినా చాలనుకుంటున్నాను. ఓకే, రెడీ, కెమెరా, యాక్షన్. నువ్వు హ్యాపీగా లేవు కదా శివ, నువ్వు ఓడిపోయే మ్యాచ్లో సెంచరీ కొట్టాలనుకుంటున్నావు, నేను గెలిచే మ్యాచ్లో కనీసం 10 రన్లు అయినా చాలనుకుంటున్నా, అదే నీకు నాకున్న తేడా. కరెక్ట్ చెప్పాను.
టేక్స్ తీసుకుంటారు అనుకున్నా, బట్ చాలా బాగా చెప్పారు. సో డైరెక్టర్ గారు, మీకు చిన్న గేమ్ అండి, సో వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు సెట్స్లో అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. సో నేను జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అందులో పావని గారా సాయి గారా అనేసి మీరు చెప్పాలి. వెరీ సింపుల్. ఆల్వేస్ లేట్ టు ది సెట్. తేజ, ఫస్ట్ సినిమాకే లేట్గా వస్తున్న మా తేజ. ఓకే, ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? ఎవరులే, మాకు అర్థమైపోయింది. సింగిల్గా ఊరికే అది అనగానే టక్క టక్క చేస్తారు. ఓకే, నాటియెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్, ఊరికే మంచి సీరియస్ టైంలో వచ్చి తేజ. నాటి కాదు, దాన్ని ఏమంటారు, చాలా ఇన్నోసెంట్గా క్వశ్చన్స్ చేస్తాడు, కానీ చాలా బాగా పెళ్తాయి. అది నిజంగానే మీరు అనుకొని చేస్తారా, లేకపోతే అలా అయిపోతుంటాయి? న్యాచురల్గా అంతేనా? చాలా ఇన్నోసెంటా? ఓకే, ఫుడీ. ఫుడీ తేజ. తేజ ఏంటి, అన్ని తేజనేనా? ఓకే, యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్, యాంగ్రీ బర్డ్ పాం. ఓకే, మంచి కూల్ పర్సన్. కూల్ పర్సన్ తేజ. ఓకే, మొత్తం అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లో జస్ట్ పావని గారిది ఒక్కటే ఉంది. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీరు వేరే క్వశ్చన్స్ అడగండి, నేను పావని గారి గురించి చెప్పాను. సో పావని గారు, మీరు చేసిన వాట్ ఎవర్ సినిమాలు ఇప్పటి వరకు మేము చూసింది మిమ్మల్ని చాలా ట్రెడిషనల్గా, చాలా పద్ధతిగా, చక్కగా యూనో ముచ్చటేసేటట్టు కనిపించారు. మీరు ఎందుకు యూ వాంటెడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్, ఆర్ మీరు బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ ఉన్నారా? అంటే దివ్య గారు, సినిమా కెరియర్, సినిమా ఫీల్డ్ అనేది నాకు చాలా కొత్త, అసలు ఐడియా లేకుండా వచ్చిన ఫీల్డ్. సో నేను వస్తున్న నా ప్రాసెస్లో నాకు మొదట్లో వచ్చిన కథలన్నీ అలా వచ్చినాయి, కాబట్టి ఇప్పుడు రిలీజెస్ అన్నీ అలా వస్తున్నాయి. సో నెక్స్ట్ మీరు నా జర్నీ చూస్తే, నెక్స్ట్ మీరు వచ్చిన సినిమాలు చూస్తే మేబీ డిఫరెంట్గా కనిపించవచ్చు, అండ్ డిఫరెంట్ స్టోరీస్ కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ డిఓపి సందీప్ గారు, అండ్ హీ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ప్రతి ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ సూపర్ మెచ్యూరిటీ కనిపించేస్తుంది. చాలా, అఫ్ కోర్స్ యు ఆర్ ద డైరెక్టర్, ఎంతోమందిని చెప్తాను. ఏంటంటే సందీప్ గురించి చెప్పాలంటే, సందీప్ మంచి టాలెంటెడ్ డిఓపి, అట్ ద సేమ్ టైం తను నాకు బాగా జెల్ అయ్యాడు. సో చాలా బాగా చేశాడు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. చాలా తక్కువ టైంలో, అంటే మనకు అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైంలో, మేము ఒక్కో రోజు అయితే రోజు 5 సీన్లు చేసాం. సో అది చాలా ఫాస్ట్గా, చాలా క్వాలిటీ వర్క్ ఇచ్చాడు. సో హీస్ ద, ఈ సినిమాకి 100%, అంటే మీరు ఏదైతే విజువల్ చూస్తున్నారో దానికి 100% క్రెడిట్ గోస్ టు సందీప్ గారు. యా, అండ్ ఈ సినిమాలో అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ల ఎక్కువ ఎవరు కనిపించట్లేదు, మన జానకి గారు వీళ్ళందరూ ఉన్నారు. సో కొత్త వాళ్ళనే తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి? కొత్త వాళ్ళని తీసుకోవడానికి మేజర్ అలాంటిది ఏం లేదండి. మనకేంటి అంటే అందులో క్యారెక్టర్కి సెట్ అయ్యే వాళ్ళు, అందులో కరెక్ట్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్కి ప్లస్ ఆ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళనే తీసేసుకున్నాం. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని లేదు. ఇప్పుడు చిత్రం సింగ్ గారు కూడా ఉన్నారు, అట్లాంటి మిర్చి కిరణ్ గారు కూడా ఉన్నారు. సో ఈ రోజుల్లో సాయి ఉన్నారు. సో అది మిక్స్ ఉందండి, అది అదేం లేదు. దానికి పర్ఫెక్ట్గా ఎవరు మనకు సెట్ అవుతారో వాళ్ళని తీసుకున్నాం యాక్చువల్గా. అండ్ రొమాంటిక్ విషయానికి వస్తే, అంటే బేసిక్గా ఈ మధ్య కాలంలో సినిమాలు ఇలా పట్టుకొని చూసేలా ఉన్నాయి, బట్ ఈ ఇక్కడ హ్యాపీగా చూసేయచ్చు, ఇట్ శృతి మించకుండా చక్కగా చూస్తుంటే వీళ్ళిద్దరు బాండింగ్ చాలా క్యూట్గా అనిపించింది. సో అలాంటి దాంట్లో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారు? తేజ, యు ఆర్ నాట్ రొమాంటిక్. తేజ 100% కాదు సార్, నిజాలు చెప్పకండి సార్. అలా ఓకే, వణుకు వణుకు అంటే పావని గారు చాలా ఎక్కువ రొమాంటిక్ అని మీరు అంటున్నారు కదా? తను రొమాంటిక్ అని చెప్పలేను, కాకపోతే తను ప్రొఫెషనల్ అవునా కదా? ఆ yes 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 కొన్నిసార్లు ఎక్కువ టేక్స్ కావాల్సి నాకు భయం వేసింది సినిమా. ఓహో, ఓకే, సీక్రెట్ బయటకు వచ్చింది. కొన్నిసార్లు ఎక్కువ టేక్స్ కావాలని చేస్తారు అంట. అంటే నేను చేశాను పావని గారు, కొన్ని సినిమాల కావాల్సుకున్నాడు. ఒక షార్ట్ లో నన్ను పట్టుకునేది ఉంది, నాకు భయం వేసింది ఎక్కడ పడేస్తాడో అని. వణికితే వణికవు కానీ ప్లీజ్ పడేయకు పట్టుకో, బికాస్ నేనేం పట్టుకోకూడదు, ఆయన కూడా పట్టుకోకూడదు. కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయి ఉండాలి. సో కొంచెం బట్ పర్లేదు, బాగానే బ్యాలెన్స్ చేశారు. తేజ మంచి అబ్బాయి అండి, అందులో అందులో డౌట్ లేదు. అంటే పావని చెడ్డ మంచి అబ్బాయి, మంచి అమ్మాయి,
మంచి మంచి అమ్మాయి. ఓకే, సో కామెడీ కూడా యూనో చాలా బాగుంది ఈ సినిమాలో. కమీడియన్ గురించి అండ్ ఆ యాక్టర్స్ కూడా చాలా కొత్తగా చాలా యూనో మంచి సినిమాలో అట్లా ఒదిగిపోయారనమాట, మా క్యారెక్టర్సే కనిపిస్తున్నాయి. అవునవును, కానీ తన గురించి చెప్పాలా నేను? యా, ఈ సినిమాలో కామెడీ అంతా నాదే. సార్ ఏం సార్ ఇది, ప్రొఫెషనల్ బిహేవియర్ నాకు తెలియదు. కానీ ఇంటర్వ్యూ జరుగుతుంటే ఇట్లా మధ్యలోకి ఎట్లా వస్తారండి, ఎవరున్నారు ఇక్కడ? హలో హలో సోను, నెక్స్ట్ ఇంటర్వ్యూ సోను నీది. ఎన్ని ఇంటర్వ్యూలు మీరే చేస్తారు, ఒక్క ఇంటర్వ్యూ పెట్టుకోరి. ఇలాంటి ఎంట్రీస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రావే కామెడీ 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 అంటే రా, లాస్ట్ లో ఇది కామెడీలా లేదు, ఇదేదో హారర్ లా ఉంది వెనకాల నుంచి వచ్చి నేనే అంటుంటే. మీరు కామెడీయే చేశారా? నేను ఈ సినిమాలో ఉండడానికి అంటే ఆనందన సెలెక్ట్ చేసుకోండి కానీ నన్ను సైజ్ చేసింది మాత్రం. ఓ సోను, ఎట్లా ఎట్లా చేసిన ఒకసారి చెప్పు. యాక్చువల్లీ ఏమైంది, చాలా మందిని అనుకుంటున్నాము ఎవరు సింక్ అవుతారు, అందరు యాక్టింగ్ బాగా చేస్తారు కానీ ఎవరు సెట్ అవుతారు అలా. ఎట్లా ఎట్లా అన్నప్పుడు నాకు ఏం చెప్పారు, సోను నేను ఏమని చేసుకో, రేపు మార్నింగ్ కల్లా ఎవరన్నా ఒకరు నాకు కావాలని అంటారు మా ప్రొడ్యూసర్ గారు ఇంకా మా డైరెక్టర్ గారు. అట్లెట్లయితే నా నా పర్సన్ సరే ఇట్లా కాబట్టి ఏదో ఒకటి వేసామని చెప్పి పోతున్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పోతున్నా బండి మీద. యాక్చువల్లీ పోతున్నా పోతున్నా ఒక దగ్గర మా ఇంటి దగ్గర సిగ్నల్ దగ్గర ఆపేసిన ఇయర్ ఫోన్స్ అవన్నీ తీసేసి పాకెట్లో పెట్టేసుకున్నా. పక్కకు అప్పుడు ఒక కార్ నుంచి వింటూ ఉన్నాయి, అందులో సాంగ్ గాయం చేసేసావే అయినా బాధే లేదు. ఇది ఈ పాట ఎడనో విన్నా నేను, ఎన్నో కొడుతుంది కొడుతుంది అంటే కరెక్ట్ గుర్తుకొచ్చింది పిల్లా పిల్లగాడు పోయినా అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది యాక్చువల్ ఆ టైంలో కూడా ఏదైతే ఫస్ట్ హీరో కావాలని చెప్పి లింక్ పంపించిన. మామ ఇది ఒక్కటే ఉంది నాకు, ఈ ఒక్కటి తప్ప ఇంకో ఆప్షన్ లేదు, ఇది చూసి ఏదో చెప్పాలని చెప్పి ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోయినా. బయటకు వచ్చే వరకు రెండు మిస్ కాల్లు ఉన్నాయి, వద్దంటరా ఏమంటారా అని చెప్పి తీసిన. నువ్వు ఏమన్నా చేసుకో, పొద్దుగాల కల్లా ఆ నంబర్ నా దగ్గర ఉండాలన్న నంబర్ ఎట్లా తేవాలరా బాబు అని చెప్పి తిరిగి తిరిగి అట్లా చేసి నంబర్ సాధించిన. నంబర్ సాధించి ఇవ్వగానే ఆఫీస్కి వచ్చిండ్రు, స్టోరీ డన్, లాక్. సార్ ఒక 2 సంవత్సరాలు కొంచెం లేట్గా తీసుంటారు సార్, అదే సోను అదే రోడ్డు మీద వెళ్తుంది కదా, అదే సిగ్నల్ దగ్గర బిజెటిల్లు పేరు ఇన్ని సాంగ్ విని ఉంటే సిద్ధు జనలగడ్డ అయ్యేవారు కదా సార్, మన హీరో మన హీరో కదా. బాగానే ఓకే, నీ సెలెక్షన్ అనే కదా. మీరు కూడా సూపర్ అండి. యాక్చువల్లీ పవన్ గారు కూడా అసలు నెక్స్ట్ లెవెల్. డిజెటిల్ లో కన్నా ముందే షూట్ చేస్తాం. యాక్చువల్లీ డిజెటిల్ సాంగ్ కూడా అప్పుడు మరి తీసుకొని సిద్ధు జనలాడ నన్ను ఎందుకు తీసుకున్నా. సోను వినలేదా పాట? ఎందుకు రామీరియాలా పాడండి కదా అదే పాట. సిగ్నల్ పాయింట్ దగ్గర వినలేదు. ఇక్కడ యాంకర్ ని నేను ఒక దాన్ని ఉన్నానండి, లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసి మా మీద వేస్తున్నారా? మా అందరి క్వశ్చన్స్ అన్నిటికీ సోను ఆన్సర్ చెప్తాడు. వెళ్ళిపోమంటారు అన్న, కాదు ఈయన ఉంటే యాంకర్ కూడా అవసరం లేదు అని అనిపిస్తుంది అండి నాకు. కానీ మిమ్మల్ని తీసుకొచ్చారు ఆయన, మరి ఆయన్ని ఇంటర్వ్యూస్ కి కూడా మీరు తీసుకెళ్ళకపోతే దారుణం. లేదు యాక్చువల్లీ సోనుది లేదు, నేను 2 మంచి మాటలు చెప్తా సోను గురించి. నన్ను అన్నాడు కానీ చెప్తా, కానీ సోను ఫస్ట్ సినిమా కానీ చాలా ఈజీ ఉంటుంది, చాలా న్యాచురల్గా ఫ్లో ఇట్లా వచ్చేస్తుంది, యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. సో సినిమాలో కామెడీ బాగా పండింది, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అయింది. సో ఫైనల్గా 20th సినిమా వచ్చేస్తుంది, ఈ సినిమా చూడాలి అంటే ఒక 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అబౌట్ ద సినిమా. సినిమాలో మంచి స్టోరీ ఉంది, సో మరి డిసప్పాయింట్ కానీ స్టోరీ ఉంది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2nd పాయింట్ వచ్చేసి మ్యూజిక్, మీరు పాటలు థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అది 100%. థర్డ్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఎంటర్టైన్మెంట్, మీకు సినిమా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మీకు సినిమా ఏంటి అంటే ఇంతకుముందు తేజ చెప్పినట్టు మీ టికెట్ డబ్బులు వేస్ట్ కావు 100%. ఓకే, అండ్ మాకు ఆల్రెడీ కనిపించేస్తుంది బికాజ్ సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్ అదిరిపోయాయి, సో మాకు కూడా ఆ నమ్మకం వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా సెట్లో జరిగే ఉంటుంది, యునో ఎవరికి చెప్పుకోలేనిది ఇంతవరకు బయట పెట్టంది
అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఇన్సిడెంట్ అంటే నాకు ఇరిటేషన్ వచ్చింది ఒకటి, ఎందుకంటే మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ ఇట్లా కూర్చున్నా కదా, మార్నింగ్ 6:30 ఓ షార్ట్ ఇట్లా టీ తాగుతుండే తేజ తేజ ఆనందం టీ ఇట్లా పడేసి మళ్ళీ ఇంకొక షార్ట్, మళ్ళీ 11 ఇట్లా పోయి ఇట్లా అని కూర్చుంటా, మళ్ళీ తేజ తేజ మళ్ళీ పోయి మళ్ళీ ఇంకో షార్ట్. సో మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తే 7 వరకు మొత్తం రాకి 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 పెట్టింది. సో అది ఒక్కటి ఇరిటేషన్ వచ్చేది. ఇంకోటి ఏంటంటే ఎండలు పొద్దున అంటే ఫస్ట్ డే ఈ కలర్ నుండేయండి, వచ్చిన మొత్తం కర్ర అయిపోయి వచ్చినాం అందరం. ఆడ ఎట్లెండాలంటే పీక్ సమ్మర్లో షూట్ చేసినాం. సో అది అంతప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపించిన అవుట్పుట్ చూసి శబాస్ అని అనుకున్నాం. నిజంగా ఇవి రెండు కొంచెం డేంజర్ ఉండే. కరీంనగర్లో వేడే ఒక వేరే లెవెల్ ఉంటుంది, దట్టు ఎండాకాలంలో షూట్ చేశారండి. మార్నింగ్ 6:30 చేస్తే 7 మేలో చేశాను, మేలో మిడ్ సమ్మర్. సో 6:30 నుంచి 7 వరకు పిండియో 13 అవర్స్. ఓకే, సో మీకు హీరో మీద కానీ హీరోయిన్ మీద కానీ కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా చెప్పండి సార్. ఉంది ఉంది ఉంది, పర్లేదు చెప్పండి పర్లేదు చెప్పండి. ఇప్పుడు వచ్చింది నాకు దాని మీద ఒక్కొక్కసారి వచ్చింది, దాని మీద ఒకసారి కాస్ట్యూమ్స్ ఏదో కాస్ట్యూమ్ అదే చెప్తున్నాయి కదా ఇట్లా ఇట్లా. నేను పొద్దున్న నేను కూడా మంచి లేదు అండి, 6:30 స్టార్ట్ చేస్తే 7 వరకు కాస్ట్యూమ్ చేంజ్, మళ్ళీ కాస్ట్యూమ్. సో ఒక్కసారి ఏదో ఇట్లా కూర్చున్నా కాస్ట్యూమ్ వేసుకొని నువ్వు టైం అవుతుంది కాస్ట్యూమ్ వేసుకొని రాకు పోయి మళ్ళా గమ్మున పోయి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చా. అదేనా నిజంగా మీకు కోపం వచ్చిన సందర్భం? అదేనా, అదే కాస్ట్యూమ్ లో సరిగా టైంకి రాకుంటే అంటే డే అయిపోతుంది చీకట పడిపోతుంది. సో ఆ టెన్షన్ వేరే ఉంటుంది కదా. కానీ ఆ ఓన్లీ ఆ 2 మినిట్స్ పొందనండి, తర్వాత అంతా కూల్ అయిపోయి మేమే ఇద్దరం కలిసి చాయ్ తాగకుండా ఒకటి జోకులు వేసుకుంటాం. నా మీద ఎప్పుడు వచ్చింది సార్ కోపం? మీ మీద అంటే ఒకసారి షెడ్యూల్ మధ్యలో ఏంటంటే తనకి తన తప్పుడు ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే మధ్యలో బ్రేక్ వచ్చింది తను సడన్గా, ఏంటంటే తను రిలేటివ్స్ ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను పాపం తను కూడా ఏంటంటే తొందరనే రావాలనుకుంది, కానీ ఆ నెక్స్ట్ డే నాకు చాలా రాలేకపోయింది, నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు మేము చాలా టైట్ షెడ్యూల్లో చేస్తున్నాం. ఆ తర్వాత అంతా అది ఏంటంటే ఆ 1 మినిట్ కోపం, 1 డే కోపం తప్ప అంటే బ్రేక్ లేకుండా షూట్ చేద్దామని అనుకున్నా. నాకు అనుకోకుండా ఒక రోజు అట్లా పని పడింది, బట్ నెక్స్ట్ డే వచ్చి జాయిన్ అయ్యా షూట్కి. ఓకే, అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి? ప్రొడ్యూసర్ గారి గురించి కోపం ఏం లేదు, మా ప్రొడ్యూసర్ అంతా. సో మా ప్రొడ్యూసర్ సూపర్, రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్, వీళ్ళిద్దరూ మెయిన్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా. సో వీళ్ళు నాకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఓ సూపర్. మీకు ఎందుకు కోపం వచ్చిందండి అంటే సరిగా చెప్పడానికి ఇప్పుడు అన్న ఎప్పుడన్నా మనది రిలీజ్ అంట రిలీజా ఇంతే ఆన్సర్ ఇంతే కాదన్న, ఎప్పుడన్నా ట్రైలర్ ట్రైలరా మనదా ఉంటుంది ఇట్లా ఎప్పుడుంటాడు. సో నాకు నేనేది సినిమా ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది, ఇప్పుడెప్పుడు నా యాక్టింగ్ అందరు చూస్తాడు, మళ్ళీ నాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేజింగ్ అంత, నేను నా లైఫ్ అంతా చేసే సినిమా కదా. సో ఎప్పుడన్నా మన టీజర్ ఇవన్నీ ఎప్పుడు ఏంది అప్డేట్లు, నెక్స్ట్ ఏందా నేను ఫోన్ చేస్తుంటా గర్ల్ ఫ్రెండ్ కూడా అన్నిసార్లు చేయమండి. సో అన్నిసార్లు చేస్తుంటా వీళ్ళిద్దరికి ఏంది ఎప్పుడు ఏంది అని సరే ఆన్సర్ ఉండవు. సో అక్కడ నాకు కోపం వస్తుంది. సో గర్ల్ ఫ్రెండ్ ఉందని రివీల్ చేశారు అంతే కదా, అంటే ఇప్పుడు లేదని చెప్తే మీరు నమ్మరు. మీరు నమ్మవని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? యంగ్స్టర్ ఓ అందుకే నా రొమాంటిక్ సీన్స్ అంటే భయం. ఓ యా పావని గారు కరెక్ట్ పాయింట్. సో ఇంటర్వ్యూ చేసుకోండి లేదండి, నేను ఫ్రెషర్ చెప్పి మళ్ళీ పోతాను, అర్జెంట్ వర్క్ ఉంది నాకు కూడా. వీళ్ళు చెప్పింది ఏమో అది లేదు, కానీ నాదైతే అసలైన ఫ్రస్ట్రేషన్ అంటే మొత్తం సెట్ల పడింది నేను ఒక్కరిని. ఎందుకు చెప్పాలా, సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే. ఇప్పుడు సడన్ గా మా డ్రైవర్ లేడు అనుకో, ఎవరు నన్ను డ్రాప్ చేయడానికి, అసిస్టెంట్ సారీ అసోసియేట్ డ్రైవర్ నేనే ఒకటి. అదంతా అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ సోను నెక్స్ట్ నీ షార్ట్ అంటారు, అవునా నాకు చెప్పలే కదా అంట, రీళ్ళు ఇల్లు అంట, ముఖం అంతా మార్చిపోయి ఎండా కావుందనే కర్రగా, ఇంకా కర్రగా కమిలిపోతుంది అంటే అదే మీ ముఖం కూడా మాసిపోతుందా అండి? అంటే ఎందుకు మాయదండి, ఏదైనా అంటే షూట్ పరిస్థితి చాలా డేంజర్, చెక్క రోజు వాడుకునే రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్ గా ఏదైనా పోతుండే మంచిగా ముఖం కడుక్కొని ఫేస్ వాష్ పెట్టుకొని తెల్ల నీళ్ళ ఆడుతుండే, బట్టలు ఇట్లా వేసుకొని కూర్చుంటుండే అన్న ఎప్పుడన్నా అంటే వస్తుంది వస్తుంది రెడీ, స్క్రీన్ మొత్తం సీన్స్ అన్ని రెడీ చేసుకొని కూర్చుంటుండే.
అట్లనే కూర్చోబెడతారు. సోను సోను అని పిలుస్తారు, అమ్మ షార్ట్ రైడ్ అని చెప్పి నేను లేస్తానా, పోగానే సోను డిజిల్ అయిపోయింది, సోను తీసుకొచ్చుకోవాలని పాప యాక్టింగ్ చేస్తామని ఉత్సాహంతో రాగానే ఈయన ఇదంతా అయిపోయింది, నేను నా సీన్ ప్రిపేర్ అయిపోయింది, వచ్చి సోనియా దా ఏందన్నా చెప్పాను నాకు, కూసో బోర్ కొడుతుంది యాక్టింగ్ చేయాలన్నాడు అంటే ఓకే ఓకే అంటాడా, షార్ట్ ఇలా తీస్తారు నాకు దిగదు, అసలైనా ఫ్రస్ట్రేషన్ నాది కదా అంటే ఇలా నథింగ్ కదండి, వీళ్ళు ఎండకు తెల్లగా ఉన్నారు అంతే కర్రగా అంతే డీ టైం చెప్పిస్తే అయిపోయారు, మరి నాకు ఏ టైం చేసినా కాదు. కరెక్ట్. సో మీకు మిమ్మల్ని అడగాలి అంటే ఎవరి మీద కోపం వచ్చింది అని కాదు, ఎవరి మీద కోపం రాలేదు అని అడగాలేము. ఎవరి మీద కోపం రాలేదు అంటే మా ఏది చెప్పాలి అందరి మీద వచ్చింది ఆల్మోస్ట్, ప్రతి ఒక్కరు టార్చర్, మా మా ప్రొడ్యూసర్ కూడా వస్తారు, సోను ఏంటి ఈరోజు అంటే అదే అన్న ఇది అవుతుంది కదా అంటే, నువ్వు ఏం చేస్తావు తెలియదు, నాకు దీనికి ఒకటి మంచి ఐడియా ఏమన్నా ప్లాన్ చేయాలంటాడు, నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలా, డ్యూటీ చేయాలా, మళ్ళా వీళ్ళు ఏమడితే చెప్పని ఉండాలా, మళ్ళీ ఈ మనిషి మధ్యలో మధ్యలో వచ్చి సోనియా కూసం అంటారు, ఏం కూసం పోవాలి ఇవన్నీ ఒకటి, సోను హీరోయిన్ వీళ్ళు రెడీ అయ్యి తొందర షార్ట్ రెడీ అంటారు, సరే అని చెప్పిపోతే ఒక్క నిమిషం సోను హెయిర్ అంటారు, ఓకే మళ్ళీ పోయిన తర్వాత బయట మళ్ళీ హెయిర్ ఏంటంటే మాది క్లమంగానే అయిపోతుంది, సేఫ్ హెయిర్ హెయిర్ చాలా ఘోరమైన ఫ్రస్ట్రేషన్. నిజంగా మిమ్మల్ని మీ ఫ్రస్ట్రేషన్ ఎవ్వరూ తీర్చలేరండి, ఓన్లీ 20th సినిమా చూసి ప్రేక్షకులు మాత్రమే మీ ఫ్రస్ట్రేషన్ ని తీరుస్తారు. డీజిల్ అయిపోయినట్టుంది వెళ్ళి తీసుకుంటే సరే, అంతలోపలికి మా ఇంటర్వ్యూ కూడా అయిపోకూడదాము. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా ఉన్నాయి అని అనిపించేస్తుంది, సో టెక్నీషియన్స్ గురించి. సౌండ్ అండి, యాక్చువల్లీ సౌండ్ యాక్చువల్లీ ఏంటంటే మీరు మ్యూజిక్ వినే ఉంటారు మీరు, సో ఆల్రెడీ వినే ఉంటారు, సో ఆ యశ్వంత్ ఇచ్చిన మ్యూజిక్ని పర్ఫెక్ట్ సౌండింగ్ బయటికి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, రీజన్ దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారంటే సంతోష్, సంతోష్ ఉన్నాల, సో ఈజ్ మై బ్రదర్ ఆల్సో, సో తను చాలా బాగా దీనికి మిక్స్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే సంతోష్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. ఓ, వీ డిడ్ంట్ నో దిస్. ఓకే, సంతోష్ గారు యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వర్క్ చేశారు, ఈవెన్ మొన్న సూపర్ హిట్ అయిన 90s కూడా చేశాడు, అండ్ ఆయన దగ్గరికి నార్మల్ సౌండ్ వెళ్తే అది వేరే లెవెల్కి వెళ్తుంది అనేసి ఒక కాన్ఫిడెన్స్ తో వస్తారు. అవునవును, నెక్స్ట్ 5 years లో తన టాప్ అట్మాస్ మిక్సర్ అవుతాడు డెఫినెట్లీ, ఆ చాయలు కనిపించేస్తున్నాయి. సో మిగతా అంతా నా ఎడిటింగ్, సారీ ఎడిటింగ్ ప్లస్ డిఏ వచ్చేసి అశ్వమేధ స్టూడియోలో చేసామండి. సో నితీష్ అని చాలా బాగా మీకు మీరు ఆ కలర్స్ టోన్ కనిపిస్తే మీరు, సో హీఈస్ ద గుడ్ టెక్నీషియన్. ఈ సినిమా ఆన్ సెట్స్ ఉన్నప్పుడు మీకు కష్టంగా అనిపించిందా, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కష్టం అనిపించిందా? ఆన్ సెట్లో అంటే తెలియకుండా అయిపోయిందండి అది, అంటే అది ఆ ఫాస్ట్నెస్, ఒక ఒక అంటే మనం ఒక షెడ్యూల్ వేసుకున్నాం, ఆ షెడ్యూల్లో పర్ఫెక్ట్ చేయాలి కాబట్టి అది చాలా ఫాస్ట్గా చేసేసాం. పోస్ట్ ప్రొడక్షన్లో అది యాక్చువల్గా ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మ్యూజిక్ అవ్వాలి, ఫస్ట్ ఎడిటింగ్ అవ్వాలి, సో ఎక్కడా మనం సాటిస్ఫై అవ్వం, సో అది కొంచెం ఏంటి అంటే అది ఒక క్రిటికల్ ప్రాసెస్ డిసిషన్ మేకింగ్లో. షూట్లో ఏంటి అంటే నువ్వు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి కంపల్సరీ అక్కడ ఆ టైంలో, అంటే అది రాంగా రైటా అనేది అది ఏదైతే అవుతుందని మనం ఇమీడియట్ డిసిషన్ తీసుకుంటాం, సో దాని గురించి మనం ఆలోచించి ఉంటుంది, కానీ పోస్ట్ ప్రొడక్షన్లో మనకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో చాలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే మామూలుగా కాంప్రమైజ్ అవ్వం, సో సాటిస్ఫై అవ్వం, సో అలా దాన్ని డేస్ పెరిగినా కొద్దీ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, సో ఆ క్వాలిటీ తీసుకోవడానికి ఆ ఫ్రస్ట్రేషనే ఉంటుంది. యాక్చువల్గా షూట్ పార్ట్ తొందరనే అయిపోయింది, అండ్ సెట్స్ అంటే చూస్తుంటే మంచి బ్యూటిఫుల్ విలేజ్ కరీంనగర్ అర్థమైపోతుంది, సో కరీంనగర్ చుట్టుపక్కల విలేజా ఆర్? కరీంనగర్ చుట్టుపక్కల విలేజెస్ అండి, ఆల్మోస్ట్ 10 villages అలా షూట్ చేసి 10 villages. వావ్. అండ్ టీజర్కి ట్రైలర్కి అస్సలు పొంతం లేదండి, టీజర్ అంతా యూనో పిల్లగాడు మంచి ఇట్లా జోష్లో ఇది అంతా చూపించారు, ట్రైలర్ వచ్చేసరికి సీరియస్లోకి తీసుకొచ్చి. లేదండి, సినిమా సీరియస్ ఏమి ఉండదు, ట్రైలర్ అయినా టీజర్కి ఎక్స్టెన్షనే ట్రైలర్ యాక్చువల్గా, సో మనం టీజర్లో ఏదైతే అది ఏంటి అంటే ఏదైతే ఆ మెయిన్ పార్ట్ ఉంటుందో అది టీజర్ చెప్పాము, ట్రైలర్లో ఏంటంటే మొత్తం స్టోరీ చెప్పాము మనం, సో ఏం జరగబోతుంది స్టోరీ అనేది, సో దానికి దీనికి మంచి లింక్ ఉంటుందండి, పర్ఫెక్ట్ లింక్ ఉంటుంది, అదే యాక్చువల్గా ఏంటి అంటే అది సినిమాలో ట్విస్ట్ అది రివీల్ చేయకూడదు కాబట్టి, సో మీరు ఏదైతే
టీజర్కి ట్రైలర్కి మీరు ఏదైతే తేడా అంటున్నారో ఆ రెండింటి మధ్యలో ఒక మంచి బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ మన సినిమాకి మెయిన్ పాయింట్. అయితే మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. సో తెలంగాణ స్లాంగ్ ఫుల్గా నేర్చేసుకున్నా అన్నారు కదా, నేను జస్ట్ నార్మల్గా ఒక వర్డ్ అడుగుతాను, అది తెలంగాణ స్లాంగ్లో ఏమంటారు అనేది మీరు చెప్పాలి. కరీంనగర్ మనది కాబట్టి మనకి ఇది జూజుబి, సో అది కరెక్టా కాదా అనేది మా డైరెక్టర్ గారు చెప్పాలి. ఓకే, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఆహా, వచ్చేసినా. ఓకే, భోజనం చేశారా, తిన్నారా? ఓకే, డబ్బులు ఉన్నాయా, పైసలు ఉన్నాయా, పైసలు ఉన్నాయా, మార్చేసారా సార్? ఓకే, వెరీ గుడ్, ఇంకా నేను అడగాల్సిన అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్ గా మారిపోయారు. చిన్న చిన్న క్వశ్చన్ అడిగారు, మీరేమన్నా అడగండి. ఇంకా టఫ్ టర్మ్స్, టఫ్ వర్డ్స్ అనిస్తే, గిన్నెలు తోమారా, భాషణలు తోమినరా? అమేజింగ్ టాకింగ్ టు యూ ఆల్, నిజంగా వేరే లెవెల్ ఉంటుంది సినిమా అనేసి మాకు అనిపించేస్తుంది. 20th నా థియేటర్స్ లో మేమందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము సినిమా చూడడానికి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. పైలం పిల్లగా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, అందరూ తప్పక థియేటర్కి రండి, థియేటర్లోనే సినిమా చూడండి. అందరూ సెప్టెంబర్ 20th రోజు మా సినిమా పైలం పిల్లగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది సినిమా షూటింగ్ కరీంనగర్ల తెలంగాణలో అయింది కానీ అట్లా తెలంగాణ వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది అట్లా ఏం లేదు. ఢిల్లీలో ఉన్నవాళ్ళు కనెక్ట్ అవుతుంది, విజయవాడలో ఉన్నవాళ్ళు కనెక్ట్ అవుతుంది, కోల్కతాలో ఉన్నవాళ్ళు కనెక్ట్ అవుతుంది. అందరి ఇంట్లో అబ్బాయిలు ఉంటారు, సో అందరి ఇంట్లో అబ్బాయిలకి అరే వీని లెక్క మనం ఉండాలి, వీని లెక్కనే మనకు డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ అచీవ్ చేయాలని. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది, అందరు వెళ్ళి చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది, దిల్సే దిల్ కనెక్ట్ అయిపోతుంది అంతా. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది, ముంబైలో ప్రతి ఒక్కరు కనెక్ట్. నువ్వు చెప్పింది అంతా కరెక్ట్.